Hi friends, welcome to Best Guru TV. Friends, ivalti mana video panastunalato oka ruchikaramaina traditional sweet recipe. Panastunalu gundaki inka kallaki chaala manchidandi. Asalu ee season lo dorike fruits aa season lo kachithanga tinali. Fruits tinadanto paatu ilanti traditional sweets kuda manam marchipokunda పిల్లలకి కూడా చెప్తూ చాలా హెల్దీ అయిన ఈ స్వీట్స్ చేసి పెడుతూ ఉండాలి. అలాంటి ఒక స్వీట్ రెసిపీ ఇవాల్టి మన వీడియోలో చూద్దాం. ఈ స్వీట్ చేయడానికి ముందుగా మనం పనస్తనలు తీసుకోవాలండి. ఫ్రెష్ పనస్తనలతో చేస్తే చాలా బాగుంటుందండి. ఇలా ఒక 10 పనస్తనల వరకు తీసుకొని కొంచెం పెద్ద సైజువి వాటిని ఇలా మధ్యలోకి చీల్చి గింజను తీసేయాలి. చీల్చిన తర్వాత పనస్తనల్ని మీడియం సైజ్ పీసెస్ లాగా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ మా అమ్మమ్మ గారు తాతమ్మ గారు చాలా ఫ్రీక్వెంట్ గా చేసేవాళ్ళండి. చాలా బాగుంటుంది కూడా. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. చాలా ట్రెడిషనల్ స్వీట్, డిఫరెంట్ ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది. ఇలా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని స్మూత్ పేస్ట్ గా గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్ ని పక్కన పెట్టేసుకొని 1 కప్పు పనస్తనలకి 1/2 కప్పు వరకు కొబ్బరి తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పాన్ లో 1/2 కప్పు వరకు బెల్లం తీసుకొని 1/2 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ పోసి బెల్లం మొత్తం కరిగేంత వరకు స్టవ్ మీద ఉంచాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వరకు సొంటె పొడి వేయించండి. ఈ సొంటె పొడి ఇలా పనసనం తినేప్పుడు ఇంకా సమ్మర్ లో అజీర్తికి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. ఆ రెండు వేసిన తర్వాత గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరిని కూడా వేసేయాలి. ఇలా వేసి ఒక 5 నిమిషస్ పాటు ఉంచండి. తర్వాత పనస్తనల పేస్ట్ కూడా వేసేసుకుందాం. పనస్తనల పేస్ట్ కూడా వేసిన తర్వాత కొంచెం ఉడకనివ్వాలి. ఒక 5-10 నిమిషస్ వరకు ఉడకనివ్వండి. 1/4 కప్పు వరకు బియ్య పిండి తీసుకోవచ్చండి. ఇక్కడ బియ్య పిండిని వేసి ఇలా తిప్పుతూ ఉండాలి. బాగా కలుపుతూ ఉండండి. పనానికి బాండీకి అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు, బాండీని విడిచి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు చేయొచ్చు. కొంచెం ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి. ఇష్టపడని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు, కానీ జనరల్గా స్వీట్ రెసిపీస్లో నెయ్యి వేస్తే ఆ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది. సో నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేశాను. సో ఇలా మొత్తం దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. అది చల్లారే లోపల మనం మామిడాకులు కానీ పనసాకులు ఇలా ఏమన్నా లీవ్స్ తీసుకొని చక్కగా ఈ చల్లారిన మిశ్రమాన్ని ఆ లీఫ్లో ఇలా కోన్ షేప్ చేసుకొని దాంట్లో పెట్టచ్చు. ఇలా ఆకులేమీ దొరకవు అనుకున్న వాళ్ళు జస్ట్ ఇడ్లీ పాత్రలో అయినా ఇడ్లీలాగా వేసేసేయచ్చు. చక్కగా ఇడ్లీ పాత్రలో మనకు కావాల్సిన షేప్లో పెట్టేసుకుంటే ఆవిరికి ఉడికిపోతాయండి. సో ఇవన్నీ ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇవి ఆవిరికి ఉడికించడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో వాటర్ పోసాను. పైన ఇలా ఇడ్లీ పాత్ర ప్లేట్ కానీ ఇంకేదైనా చిల్లుడు గిన్నె కానీ పెట్టి దాంట్లో ఇవి పెట్టేశాను. చక్కగా ఇలా కోన్ షేప్లో రెడీ చేసుకొని చీపురు పుల్లలు కానీ ఇంకేదైనా పుల్లలతో కానీ ఇలా గుచ్చుకొని పెట్టేస్తే సరిపోతుంది. ఇలా నేను చిన్న పాత్ర కాబట్టి ఇడ్లీ పాత్రలో 2 లేయర్స్గా పెట్టుకొని కొన్ని కింద లేయర్లో కొన్ని పెద్ద లేయర్లో పెట్టుకుంటున్నానండి. లేదు అంటే ఒకటే పెద్ద పాత్ర పెట్టుకొని చిల్లులు గిన్నె లాంటిది పెట్టుకొని చక్కగా దాంట్లో అన్నీ పెట్టేసేయచ్చు.
ఇలా పెట్టేసి ఆవిరికి ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలండి. పావు గంట అయిన తర్వాత ఇలా రిమూవ్ చేసేసి మూత చల్లారనివ్వాలి. వెంటనే తీసేయకూడదండి, చల్లారనివ్వాలి వాటిని. ఒక 5 మినిట్స్ వరకు చల్లారిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసి సర్వ్ చేసేయచ్చు. ఇవి చల్లారిన తర్వాత తింటేనే చాలా బాగుంటాయండి. మావినాకులు దొరకకపోతే పనసాకులు కానీ బాదమాకులు కానీ, లేదు అంటే డైరెక్ట్గా ఇడ్లీ పాత్రలో అయినా వేయచ్చు. చూసారండి, ఈ విధంగా కోన్ షేప్లో స్వీట్ ఎంత బాగుందో. చక్కగా ఉడికి ఆవిరికి చాలా డిఫరెంట్గా టేస్టీ అయిన యమ్మీ యమ్మీ పనసన్నల్ స్వీట్ రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్తీ డిష్ అండి, డెఫినెట్గా పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. సో ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ మర్చిపోకుండా మన పిల్లలకు కూడా పెడుతూ ఉండాలి. సో ఫ్రెండ్స్, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో డెఫినెట్గా షేర్ చేయండి. పిక్స్ తీసి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్స్లో కూడా మాకు షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ బెస్ట్ గురు టీవీ. బాయ్ బాయ్.